హే హాయ్ ఎవ్రీవన్, ఈరోజు చాలా స్పెషల్ వీడియో. అదేంటంటే ఇంటి దగ్గరే మనం ఫోన్కి కవర్, అంటే ఫోన్ కేస్ ఉంటుంది కదా, అది ఇంటి దగ్గరే మన ఓన్గా మనకి నచ్చిన డిజైన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఓకే, మన దగ్గర ఇంట్లో ఉండే కవర్స్ ఉంటాయి కదా, ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ లేకపోతే బేకింగ్ కవర్ ఏదున్నా కానీ ఇలా ఫోన్కి ఫస్ట్ పైనుంచి ఇలా వేయండి. సో ఇది ముందు పార్ట్కి వేయండి, ఎందుకంటే మనకు కవర్ డిజైన్ బ్యాక్ సైడ్ వస్తుంది కదా. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఎక్కడైతే సౌండ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసే బటన్స్, కెమెరా రిలేటెడ్, స్పీకర్స్ రిలేటెడ్ ఉన్న దగ్గర మార్క్ చేసుకోండి, ఆ ఏరియాలో రాకుండా చూసుకోండి. ఓకే, నా ఫోన్కి వివో సింబల్ ఉంది. వివో దగ్గర నేను డిఫరెంట్గా వివో కనిపించడానికి ఒక డిజైన్ వేస్తున్నాను. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీరు వేసుకోవచ్చు. ఓకే, డిజైన్ అయిపోయింది. ఇంకా మనం గ్లూ గన్ని హీట్ చేసేసి వేసేద్దాం. కానీ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి, ఇది కొంచెం కష్టమైన టాస్కే. ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది, చెయ్యి కొద్దిగా నొప్పి పుడుతుంది. ఇది ఒక ఫ్లోలో రాదు, ఫాస్ట్గా రాదు, కొంచెం ఆగి ఆగి వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఇది వేసుకోవాలి, కాకపోతే మంచి డిజైన్స్ వేసుకోవచ్చు వీటితో. చూడండి, నేను ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం ఎక్కువ హీట్ అయిన తర్వాత స్టార్ట్ చేయండి, అప్పుడు మీకు మంచి ఫ్లోలో మంచి డిజైన్స్ వేసుకోవచ్చు, మీరు ఎలా కావాలి అంటే అలా. సో నేను ఇప్పుడు లైన్స్, క్రాస్ లైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇట్లా డైమండ్ షేప్ డిజైన్ వచ్చేలాగా వేస్తున్నాను, చూడండి. ఓకే, సో సైడ్స్కి కూడా వేసేయండి, మనకు ఒక కేస్ లాగా వస్తుంది సైడ్స్కి వేస్తే కవర్ లాగా. ఓకే, చూడండి నేను ఎలా వేస్తున్నాను. ఇలా ఫోన్ చుట్టూ వేయండి, కింద సైడ్ మాత్రం వేయకండి, ఎందుకంటే అక్కడ స్పీకర్స్ హెడ్ ఫోన్స్ పెట్టే ఉంటాయి కదా. సో అక్కడ వేస్తే మనకి కొంచెం స్పీకర్స్ హెడ్ ఫోన్స్ పెట్టడం ప్రాబ్లం అవుతుంది, అవి లేకుండా చూసుకొని వేయండి. ఆ పార్ట్లో మాత్రం వేయకుండా దానికి పైన కింద సైడ్ వేయండి. ఓకే, చూడండి ఇది జస్ట్ మనకు ఒక హాఫ్ మినిట్ లోపే ఆరిపోతూ ఉంటుంది, దాంతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఆరేంత వరకు వెయిట్ చేయని అవసరం లేదు. సో కెమెరా దగ్గర కూడా చాలా జాగ్రత్తగా వేయండి. సో నేను ఇప్పుడు డిజైన్ కంప్లీట్ చేస్తున్నాను, చూడండి లైన్స్ కంప్లీట్ చేస్తున్నాను. నాకు ఈ డిజైన్ చాలా ఇష్టం. ఓకే, ఇక్కడ మాత్రం ఏదైనా డిఫరెంట్గా వేసేసుకోండి, పైన కెమెరా దగ్గర డిజైన్ ఏదైనా డిఫరెంట్గా వింతగా ఫ్లవర్స్ లాగా అలాగా. సో చూడండి ఇప్పుడు క్రాస్ లైన్స్ వేస్తున్నాను, కొంచెం చేయి నొప్పి పుట్టిద్ది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే అది ప్రెస్ చేస్తూనే ఉండాలి, గ్లూ బయటకు వస్తూ ఉంటుంది మనకి. అందుకే కొంచెం చేయి నొప్పి పుట్టిద్ది, ఒక చేయితో వేస్తే షేక్ అవుద్ది, రెండు చేతులు పట్టుకొని వేయండి. ఓకే, డిజైన్ కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు సైడ్కి మనకి కవర్ కోసం సైడ్స్ ఇప్పుడు ఒక కవర్ మీద పెట్టేసి సైడ్స్ మొత్తం ఫిల్ చేస్తున్నాను, చూడండి. ఇది మనకి ఫోన్కి ముందు సైడ్ కవర్ అవ్వడానికి, ఒక మనకి స్టిఫ్గా ఉండడానికి ఇలా మొత్తం ఫిల్ చేసామనుకోండి, అది మనకి ఫోన్కి ముందు సైడ్ వచ్చేస్తుంది, చూడండి. చూస్తున్నారు కదా, ఇది ఒక్కటే కొంచెం జాగ్రత్తగా స్పీకర్స్ ఉన్న దగ్గర, కెమెరా ఉన్న దగ్గర మాత్రం మెల్లిగా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఓకే, జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ అయింది అంతే, చూడండి ఇలా తీసేయటమే, మనం ముందుగా వేసిన కవర్ని మెల్లిగా స్లోగా తీసేయటమే. ఓకే, నేను తీసేసాను, చూడండి మనకి ఎంత నీట్గా కవర్ కేస్ రెడీ అయిందో. ఇప్పుడు డిజైన్ కోసం నేను నెయిల్ పాలిష్లు యూజ్ చేస్తున్నాను, మీరు కావాలి అని అంటే ఇలానే వదిలేసేయచ్చు. సో గర్ల్స్ అంటే కొంచెం కలర్ఫుల్గా కలర్ కలర్స్ వేసుకోవాలనుకుంటారు కదా, అందుకే నేను ఇలా నెయిల్ పాలిష్లతోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వేస్తున్నాను, చూడండి. మీరు కావాలి అంటే జస్ట్ ఇలాగే వదిలేయచ్చు, అలా కూడా బాగుంటుంది. సో కలర్స్ కలర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది, సో అందుకే నేను వేస్తున్నాను. సో మన ఓన్గా మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకొని మన ఫోన్కి మనం తయారు చేసిన ఫోన్ కవర్ని ఫోన్
కేస్ని యూజ్ చేస్తే ఎంత బాగుంటుంది చూడండి. ఇప్పుడు లవ్ సింబల్ ప్లేస్లో మనకి వివో అని కూడా వచ్చింది. వావ్, నాకైతే సూపర్గా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో వరకు టాటా, బాయ్ బాయ్.